కరోనాను ఏదో విధంగా కట్టడి చేయాలి అంతం చేయాలి కరోనాని ప్రతి ప్రభుత్వం కూడా తమ తమ రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు కరోనాను తరిమి కొట్టడానికి అయితే ఎక్కడైతే వైద్య సదుపాయాలకు లోటు కనిపిస్తుందో ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవి లేకుండా చేసేందుకే యంత్రాంగాన్ని మొత్తం సిద్ధం చేశారు అందులో భాగంగానే కోవిడ్ నైన్టీన్ నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా వివిధ పద్దుల కింద అందుబాటులో ఉంచింది ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర విపత్తుల సహాయ నిధి అలాగే టీఆర్ ట్వంటీ సెవెన్ గ్రీన్ ఛానల్ పీడి ఖాతాలు జిల్లా మినరల్ ఫండ్ కింద మొత్తం మూడు వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను అందుబాటులో ఉంచారు రాష్ట్రంలోని మొత్తం పదమూడు జిల్లాల్లో పదమూడు ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను కూడా సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఆసుపత్రులలో నాలుగు వందల నలభై నాలుగు ఐసీయూ బెడ్లు పదహారు వందల ఎనభై నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేసింది ఇప్పటికే రెండు వందల ఎనభై నాలుగు ఐసీయూ బెడ్లు పదమూడు వందల డెబ్బై నాన్ ఐసియూ బెడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది పెద్ద మొత్తంలో టెస్టింగ్ పరికరాలు అలాగే సిబ్బందిని భారీ సంఖ్యలో కోవిడ్ నైన్టీన్ ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా నియమించడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటివరకు మూడు వందల పద్నాలుగు చేరింది తాజాగా గుంటూరు జిల్లాలో ఎనిమిది కడప కడప నెల్లూరులో ఒక్కొక్కటి అలాగే కోవిడ్ నైన్టీన్ కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన వా ప్రభుత్వం ఈ క్వారంటైన్లో ఉంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తాత్కాలిక వసతి ఆహారం అలాగే దుస్తులు ఆరోగ్య సంరక్షణ ఇక స్క్రీనింగు ఉన్న ఉన్నవారిని గుర్తించడానికి కోవిడ్ నైన్టీన్ నియంత్రణ చికిత్సలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి అలాగే కోవిడ్ నియంత్రణలో భాగంగా సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య పురపాలక అగ్నిమాపక పోలీస్ సిబ్బందికి కూడా అవసరమైన పరికరాలను కొనుగోలుకు కూడా ఈ నిధులు వినియోగించబోతున్నారు అలా అదే కాకుండా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు రాష్ట్రానికి సాయం అందించేందుకు సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి అంటే ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం అందించాలి అని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే చాలామంది కూలీల వివరాలను వివరాల జాబితా రూపంలో రాష్ట్రాలకు పంపారు అధికారులు మా రాష్ట్రానికి చెందిన కూలీలు ఇక్కడ మీ దగ్గర చిక్కుకుపోయారు దయచేసి వాళ్ళందరికీ సాయం అందించండి వాళ్ళని ఆదుకోండి అనేది సో దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ నియంత్రణ విషయంలో ఒక పెద్ద స్కెచ్ వేశారు నిధుల విడుదల ముందస్తుగా ప్రతి జిల్లాకు కేటాయించడం ప్రత్యేకంగా వాటిని సందర్భానుసారంగా ఖర్చు పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఒక పక్కా స్కెచ్ అయితే ఉంది కోవిడ్ నియంత్రణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలతోనే ముందుకు వెళ్తున్నారు అనేది దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని